అన్లిమిటెడ్ పవర్ స్టార్ టాలీవుడ్ లోనే ఫాలోయింగ్ ఉన్న యాక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనడం కన్నా భక్తులు అనడం కరెక్ట్ ఏమో ఎందుకంటే అట్లా ఉంటది వాళ్ళతోని ఆయనపై ఈగా కూడా వాళ్ళని ఎవరు ఎవరైనా ఒక్క మాట అంటే చాలు సోషల్ మీడియా వేదికగా దండయాత్ర చేస్తారు పవన్ పై నోరు పారేసుకున్న వారిని చీల్చి చండాడేస్తారు అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక్క విషయంలో మాత్రం వెనకడుగు వేస్తారు ఎలా రియాక్ట్ కావాలో తెలియక డిఫెన్స్లో పడతారు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం బంక పెట్టలేని విధంగా ఉంటుంది దాన్ని చూసి కోట్లాది మంది ఆయనకు దాసోహం అయ్యారు చంద్రునికో నూలు పోగుల పవన్ కళ్యాణ్ లైఫ్లోనూ ఓరి మార్క్ ఉంది అదే ఆయన మూడు పెళ్ళుల వ్యవహారం ముందు చేసుకున్న ఇద్దరు భార్యల నుంచి ఎలాంటి కంప్లైంట్స్ లేకపోయినా ఆయన వ్యతిరేకులు మాత్రం పదే పదే ఇదే పాయింట్ని పట్టుకొని విమర్శిస్తూనే ఉంటారు ఈ ఒక్క విషయంలో పవన్ ఫ్యాన్స్ కూడా కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఆయన వ్యక్తిగతం అంటూ సపోర్ట్గా నిలబడుతూ ఉంటారు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామందికి అసలు పవన్ కళ్యాణ్ మూడో బారి ఎవరు అసలు ఆమెను ఎలా పెళ్లి చేసుకున్నాడు అనే విషయం తెలియనే తెలియదు రేణు దేశాయ్కు విడాకులు ఇచ్చిన తర్వాత రష్యన్ లేడీ అన్నా లెజినోవాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ రెండు వేల పదకొండులో వచ్చిన మార్ సినిమాలో ఆమె నటించింది ఆ షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డాడు కొన్నేళ్ల పాటు ఇద్దరు డేటింగ్ కూడా చేశారు ఆ తర్వాత తన భార్య రేణు దేశాయ్కి విడాకులు ఇచ్చి రెండు వేల పదమూడులో అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నాడు రష్యన్ దేశస్తురాలు అయినప్పటికీ పెళ్ళిన తర్వాత పూర్తిగా భారతీయ సాంప్రదాయాన్ని అనుసరిస్తోంది ఆ తర్వాత పవన్ దంపతులకి కుమారుడు కుమార్తె కలిగారు చాలామందికి తెలియని పవన్ మూడో పెళ్లి కథ ఇది అయితే అన్నా లెజినోవా మోడల్ నటి అయినప్పటికీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది ప్రస్తుతం ఎక్కువగా రష్యాలో ఉంటున్నట్టు తెలుస్తోంది అన్నా లెజ్నోవా తన పిల్లలు సింగపూర్లో చదివించాలని ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపించాయి అయితే ఎకనామిక్ టైమ్స్ ప్రకారం అన్నా లెజ్నోవా ఆస్తుల విలువ పద్దెనిమిది వందల కోట్లు అని తెలుసుకొని అందరూ అవాక్ అవుతున్నారు అయితే ఆమెకు ఉన్న ఆస్తులు అన్ని సింగపూర్ రష్యాల్లోనే ఉన్నట్లు తెలుస్తోంది ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేసే పనిలో రెస్ట్ లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నాడు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటో కామెంట్స్ రూపంలో మాకు తెలిపండి